Hi friends, welcome to my channel. Anuhaki Sweet Sisters. Iroj nenu Godumapindi Halva chestunnanu. Idi chala taste ga untundandi. Chala tondaraga kuda deenni manam tayar chesukochu. Daniki kavalsina ingredients Godumapindi, panchadara, jeedipappu, neyyi. Stove on chesi kalai pettukundam. కడాయి పెట్టుకున్నాక నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొంచెం వేడవాలి. నెయ్యి వేడైనాక జీడిపప్పు వేసి వేయించుకుందాం. జీడిపప్పు వేగిపోయి వేరే గిన్నెలో తీసేసుకుందాం. మనం తీసుకున్న గోధుమ పిండి వేసుకుందాం దీంట్లోకి. గోధుమపిండి వేసి సిమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేదాకా కొంచెం వేయించుకోవాలి. ఇది ఒక 5 to 8 minutes వేయించుకోవాలి పచ్చివాసన పోయి. ఇప్పుడు మరో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు గోధుమపిండికి 2 కప్పులు వాటర్ తీసుకోవాలి. 2 కప్పులు వాటర్ తీసుకొని వాటర్ కొంచెం వేడైనాక పంచదార వేసుకొని దీంట్లో కరగనిద్దాం. వాటర్ అయినా వేడైనాయి. ఇప్పుడు షుగర్ దీంట్లో వేసేస్తాను. 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు షుగర్. ఇప్పుడు ఇది మొత్తం దీంట్లో కలిపేసుకొని షుగర్ మొత్తం కరిగినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. గోధుమ పిండి కూడా 5 to 8 minutes బాగా వేయించుకున్నాం కదా, పచ్చివాసన పోయింది. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ను దీంట్లో యాడ్ చేద్దాం. ఈ సిరప్ని దీంట్లో పోసేసుకుందాం. ఉండలు కట్టకుండా బాగా కలుపుకుందాం. ఇది మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుందాం. ఇది కలుపుకుంటున్నప్పుడే నెయ్యి కూడా దీంట్లో వేద్దాం. దీనికల్లా నెయ్యే బాగా టేస్ట్గా ఉంటుంది. కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది. నేనైతే 1 2 స్పూన్స్ తీసుకున్నా. మొత్తం బాగా కలిపేద్దాం. మనకి ఇది రెడీ అయిపోయినప్పుడు చూడండి, ఇలా ప్యాన్ కూడా అసలు అంటుకోదు. అలా అంటుకోకుండా ఉంటే ఇక మనకి రెడీ అయిపోయినట్టే. 1 మినిట్ ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసి ఇంకొకసారి మొత్తం కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. గోధుమపిండి హల్వా రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. తొందరగా కూడా ఇది రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.